వ్యవసాయంలో కూలీల కొరత అనేది ప్రతి రైతుకు పెద్ద సమస్యగా ఉంది దీనికి తోడు వ్యవసాయ పనుల నిర్వహణ ఖర్చు రైతుకు పెనుభారంగా మారుతుంది ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు యాంత్రీకరణ దిశగా ముందడుగు వేస్తున్నారు ప్రధానంగా వివిధ పంటల సాగులో చాళ్ల మధ్య కలుపు తీయటం బోధలు వేయటం పైపాట్లు చేయటం వంటి పనులను నిత్య కృత్యంగా చేస్తుంటారు అయితే ఈ అన్ని పనులను ఒకే యంత్రం ఇప్పుడు చేస్తోంది దీని పేరు పవర్ టెల్లర్ సెవెన్ హెచ్పి నుంచి దాదాపు త్రీ హెచ్పి టూ హెచ్పి సామర్థ్యం కలిగిన యంత్రాలు అందుబాటులో ఉన్నాయి ఈ సెవెన్ హెచ్పి యంత్రంతో అటు పైపాట్లు చేయడంతో పాటు బోధను కూడా ఒకేసారి నిర్వహించే అవకాశం ఉంది ఈ సెవెన్ హెచ్పి టూ హెచ్పి పవర్ టిల్లర్లు లేదా పవర్ వేడర్ల యొక్క సామర్థ్యం ఏ విధంగా ఉంది వీటి పనితీరు క్షేత్రస్థాయిలో రైతుకు ఏ విధంగా అనుకూలంగా ఉంది వంటి అంశాల గురించి విజియన్ ఆగ్రో టెక్నికల్ ఇంజనీర్ వెంకటేశ్వర్ల ద్వారా తెలుసుకుందాం వెంకటేశ్వర గారు ఇప్పుడు పంటల సాగులో కలుపునే వాళ్ళకి కానీ పైపాట్లకు కానీ పవర్ టిల్లర్ను ఎక్కువగా అడుగుతున్నారు రైతులు అలాగే పవర్ వీడర్ అని కూడా చెప్తున్నారు దీన్ని అసలు రైతులకు ఏ విధమైన ఉపయోగాలు ఉన్నాయి వీటి వల్ల ఇది మన వ్యవసాయ రైతులకు చాలా బాగా పనిచేస్తుంది పత్తి చేలు మిరప తోటలు మామిడి తోటలు టమాటా తోటలు తోట తోటైనా సరే పశువులు లేకుండా తక్కువ మనుషులతోటి కూలీలు లేకుండా చేసుకోవడానికి ఈ వీడర్లు చాలా బాగా పని మెట్ట వ్యవసాయంలో మెట్ట వ్యవసాయంలో దీనికి ఇంకొకటి కూడా కరిగట్ల కూడా పనిచేసే విధానం కూడా దీంట్లో ఉన్నాయి కొన్ని వాడుకునే తీరును బట్టి అలా కూడా పనిచేస్తుంది మెట్టలు మాత్రం చాలా బాగా పనిచేస్తుంది వీడింగ్ చేసుకోవచ్చు బోదెలు వాపుకోవచ్చు పత్తి చెల్లెల్లో పలుగేసుకొని గుంటుకలా వాడుకోవచ్చు మామిడి తోటలల్లో ఇంటర్గా కొట్టుకోవచ్చు చెట్టు చుట్టూ కొట్టుకోవచ్చు పొలం మొత్తం చేసుకోవచ్చు దీంతో ఎనిమిది గంటల నుంచి పది గంటలు నాన్ స్టాప్ కూడా వర్క్ చేసుకోవచ్చు అలా అంటప్పుడు చాలా రైతులకు చాలా ఖర్చు తగ్గించి చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది ఎంత పని చేస్తుందండి రోజులో ఇది ఎన్ని ఎకరాల్లో మన కలుపురు కానీ ఇతర పనులు చేస్తుంది ఇది ఎకరాలంటే వాళ్ళ పొలముల గడ్డిని బట్టి రోజుకు ఒక నాలుగు ఎకరాల వరకు వీడింగ్ చేసుకోవచ్చు గంటకు ఒక లీటర్ పెట్రోల్ తోటి పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది వీడింగ్ చేసుకోవచ్చు బోదెలాగా వెనక డిస్క్ ప్లవ ప్లవ్ కూడా ఉంటుంది ఒకటి వీడింగ్ చేసుకుంటా ప్లవే అది మామూలుగా వేసుకొని బోదెలు పాపుకొని కూడా చేసుకోవచ్చు వాటిలే పంట పొలాలకు నీళ్ళు కట్టేటోళ్ళు ఉంటే కూడా సాలల్లా బోదెలాగా కాలువలాగా కూడా చేసుకొని వాటర్ సప్లై చేసుకొని ఇంకా పారలతో తవ్వి చెక్కి చేసుకోకుండా మిషన్ తోటే ఈ మిషన్ తోటే చాలా బాగా చేసుకోవచ్చు అండి రైతులు కొంత ఖర్చు కూడా కలిసి వస్తుంది చాలా కలిసి వస్తుంది మించుమించు నైంటీ పర్సెంట్ పనులు మొత్తం చేసుకోవచ్చు అండి ఒక నలుగురు చేసే పని ఒకరు కలిసి ఒకటే రోజులో చేసుకోవచ్చు దీంట్లో సెవెన్ హెచ్పి అలాగే వివిధ అశ్వశక్తి సామర్థ్యాలు ఉన్న యంత్రాలు ఉన్నాయి మీ దగ్గర ఎటువంటి లభ్యమవుతున్నాయి మా దగ్గర నా ఫస్ట్ స్టార్టింగ్ టూ హెచ్పి నుంచి నైన్ హెచ్పి టెన్ హెచ్పి వరకు కూడా ఉన్నాయండి ప్రస్తుతం అయితే సెవెన్ హెచ్పి బాగా చిన్న రైతులకు అందరికి అవ్వకు తర్వాత సెవెన్ హెచ్పి వరకు ప్రిపేర్ చేస్తున్నాము ఇది సెవెన్ హెచ్పి సెవెన్ హెచ్పి గేర్ డ్రైవ్ అండి ఇది ధర దీని ధర వచ్చేసి యాభై ఐదు వేల రూపాయలు దీనికి ఒక డిస్క్ అది ఇంకా ప్లగ్ వస్తుంది నాలుగు సెట్లు నాలుగు స్టెప్పులు ఇటు నాలుగు స్టెప్పులు అటు నాలుగు స్టెప్పులు టిలింగ్ బ్లేడ్స్ వస్తాయి డిస్క్లు వస్తాయి రెండు దీంట్లో తోటి అన్ని పొలాలలో వర్క్ చేసుకోవచ్చు వాళ్ళు సాల్ ఎంత పెట్టుకుంటే అంత పెట్టుకొని సాలల్లో వీడింగ్ చేసుకోవచ్చు అండి సుమారుగా ఇన్ని అడుగులు వెడల్పు ఉండాలండి ఈ యంత్రం తిరగాలంటే ఇది మినిమం మూడు అడుగుల నుంచి ఆ పైన ఎంత పెట్టుకున్నా సరే రెండున్నర ఫీట్ల నుంచి మూడు మధ్యన పెట్టుకుంటే ఈజీగా నడుపుకోవచ్చు ఇది దీంట్లో పరికరాలు సింపుల్గా ఉంటాయండి ఏదో పానాలు పెట్టి టూ ఒకసారి ఫిట్ చేసి పెట్టుకున్నామంటే ఏమైనా పిన్స్ తీసి అటాచ్ చేసుకోవడమే పొలం కాడికి పోయేటప్పుడు టైర్లు వేసుకొని పోవచ్చు పొలం కాడికి వెళ్ళిన తర్వాత టైర్లు తీసేసి ఈ డిస్క్ ప్లగ్ కానీ మనం ఏది కావాలనుకుంటే ఇమీడియట్లీ దాన్ని పిన్నుతో అటాచ్ చేసుకోవచ్చు అండి చూద్దామండి ఇది మీరు డెమో చేసి చూపిస్తారా చూపిస్తామండి ఇప్పుడు దీన్ని వాడుకునేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే దీనికి ఒక క్లచ్ గేరు ఫార్వర్డ్ రివర్స్ నూటల్ ఇలాంటి గేర్లు ఉంటాయండి దీనికి రొటేట బుల్డ్ హ్యాండిల్ ఉంటుంది ఎక్కడంటే హ్యాండిల్ మనం వెనకాలనే ఉండి కాకుండా తిరగనే పరిస్థితుల్లో హ్యాండిల్ కూడా రొటేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అది దీనికి వచ్చేసి ఇది ఎక్సలేటరు ఇది వచ్చేసి గేరు ఫార్వర్డ్ న్యూట్రల్ ఉంటుంది అండి రివర్స్ ఉంటుంది ఇది క్లచ్ ఇక్కడ ఇది వచ్చేసి రివర్సు ఇక్కడ ఒకటి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది ఈ మూడు గుర్తుపెట్టుకురానుకో దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు ఇలా టూల్స్ వచ్చేస్తాయి టూల్కి ఇట్లా పెట్టుకొని ఇలా టూల్స్ వస్తాయి మీరు వర్క్ చేసుకునేటప్పుడు కూడా ఎమ్మటే ఎమ్మటే ఉండడానికి ఈజీగా ఉంటుంది ప్లగ్ పాన టూ స్కూల్ డ్రైవరు ఇది వచ్చేసి గేరు డ్రైవ్ కనుక దీనికి పీటువ షాప్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది ఈ పీటివో షాప్టుకు పవర్ స్ప్రేయర్ కూడా బిగించుకోవచ్చు ఇక్కడ మనం పొలంలో చెట్లకు మందు కొట్టడానికి దాని దీన్ని కూడా వెనక అటాచ్మెంట్ పెట్టుకొని పవర్ స్ప్రేయర్ పెట్టుకోవచ్చు ఇది ఇక్కడ రిడ్జర్ వస్తుంది రిడ్జర్ బాల్ గుంటుక కానీ కల్టివేటర్ కానీ త్రీ టీన్ కల్టివేటర్ గుంటుక ఇలాంటివి వేసుకోవచ్చు రిడ్జరు టైర్లు తీసేసి టిల్లింగ్ బ్లేడింగ్ చేసుకోవచ్చు మూడు వర్షాలు ఫిక్స్గబుల్ ఉంటుంది ఇంకా అవసరం అనుకుంటే ఇంకొక లైన్ ఫిక్స్ చేసుకోవచ్చు తర్వాత డిస్క్ కూడా పెట్టుకోవచ్చు ఇలా టైరు ఏం పని చేయదండి ట్రై భయంగా ట్రావెలింగ్ వరకే పని చేస్తుంది పొలం వెళ్లే వరకే టైర్లు అక్కడ మీరు ఈ బ్లేడ్ బ్లే పెట్టుకోవాలండి ఈ టిల్లర్స్ అండి ఇవి టిల్లింగ్ చేస్తుంటే ఇంకా ఇంకా అది మెత్తగా టిల్లింగ్ చేసుకుంటూ ఉంటే బోధి అనేది అటు ఇటు పాపుకుంటూ బోధే సైడ్ అనుకుంటా మనకు రిడ్జర్ వస్తుంది ఆ రిడ్జర్ తోటి కవర్ చేసుకోవచ్చు అండి అంటే ఈ టిల్లర్ కూడా మీరు ఇది సుమారుగా ఎంత పొడవు ఇది ఇది వచ్చేసి మూడు ఫీట్ల వరకు ఉంటుంది అండి మిషన్ వచ్చేసి మొత్తం నీకు మొత్తం టిల్లింగ్ చేసుకోవాలంటే మూడు ఫీట్లు అవుతుంది ఇవి తీసేసి రెండున్నర ఫీట్లు వస్తుంది సో మనం మార్చుకోవచ్చు ఒక బ్లేడ్ కూడా ఉపయోగించవచ్చండి రెండు అయితే మినిమం రెండు లైన్స్ వేసుకోవాలి ఒకటేస్తే బ్యాలెన్సింగ్ కాదు కనుక రెండు లైన్స్ వేసుకొని దీన్ని రెండు ఫీట్ల సాల్లో కూడా జర కొంచెం ఇరుక్కు దాంట్లో వేసుకోవచ్చు కొంచెం సాల్ పెద్దగా ఉంటే ఈజీగా పోతుంది అన్నట్టు దీన్ని ఎలా ఫిట్ చేయాలో చూద్దామండి చూపిస్తాండి ఇప్పుడు టైర్లు మీరు రిమూవ్ చేసి వేసుకోవడం మాత్రం ఇంకొక పిన్ ఉంటుంది ఇటు జస్ట్ ఈ పిన్ను తీసేసి టైర్ లాగేసుకోవడమే అంతే సింపుల్ పిన్ ఒకటి పిన్ తోటి జస్ట్ ఇలా పెట్టేసుకోవడం మళ్ళీ రెండు బ్లేడ్ల మూడు బ్లేడ్ల అనేది మన చాలా వరుసల మధ్య దూరం బట్టి నిర్ణయించుకోవాలండి నేర్చుకోవాలండి అంతే ఇంకా పెద్దగా కావాలంటే ఇంకో లైన్ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే లైన్ తగ్గించుకోవడం అంతే జస్ట్ ఈ పిన్ను పెట్టేసి ఇలా చేసుకోవడం ఇవి అవసరం అనుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు గార్డు అది చెట్టు పక్కన ఉన్న మొక్కలకు ఇలాంటి అపాయం కొమ్మల గిన తగిలి ఇరిగిపోకుండా అది డిస్క్ పెట్టుకోవచ్చు అండి ఇది ఎక్కువ పొలం ఉండే ఎక్కువ హెల్ప్గా మనం టీలింగ్ చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది ఇది మధ్యలో చిన్న పిన్ను తగిలిస్తున్నారు అంతే అంతే అండి పొలం ఏమన్నా అది ఇబ్బంది ఉంటే ఈ బ్లేలు కూడా లోపలికి మళ్ళీ వేసుకోవచ్చు మనకి ఎలుపు తగ్గాలనుకుంటే పొలం ఎక్కువ కల్టివేషన్ కావాలంటే ఇలా ఇంకోటి యాడ్ చేసుకోవాలి వర్షాల మధ్య దూరం ఎక్కువ ఉంటాయి వర్షాల మధ్య దూరం ఎక్కువ ఉంటాయి ఇంకోటి తోటల్లో అయినా ఇలా పెద్దగానే ఉంటుంది కదా పొలం మామిడి తోటల తోటలలో అయినా ఇంటర్నల్గా చెట్ల చుట్టు చేసుకునేందుకు ఇలా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ నాలుగు లైన్లు ఉండాలంటే ఎంత ఇస్తే ఎంత దూరం ఉండాలండి మొక్కల మధ్య వర్షాల మధ్య ఇది నాలుగు లైన్లు వేసుకోవాలంటే నాలుగు ఫీట్లు ఉండాలండి మూడు లైన్లు వేసుకుంటే సరిపోతాయి రెండు లైన్లు వేసుకొని వేసుకోవచ్చు అట్లా ఇప్పుడు ఇవేమో పెద్ద తోటలకి బాగా వస్తుందండి మామిడి తోటలు బత్తాయి తోటల్లో ఉంటాయి కదా దాంట్లోకి బాగా వస్తుంది పంట పొలాలు చిన్న చిన్నవి మామిడి అవి కూరగాయ మొక్కలు పత్తి వేసుకుంటే రెండు లైన్లు మూడు లైన్లు వేసుకుంటే సరిపోతుందండి నాలుగు వర్షాలుగా బ్లేడ్ బిగించారు పొలంలోకి వెళ్లే ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం పొలంలో వెళ్ళేటప్పుడు ఈ బ్లేడ్ల మీద పోవద్దండి ఎందుకంటే రోడ్డు మీద హార్డ్గా ఉంటాయి బ్లేడ్లు డ్యామేజ్ అయితే సిసి రోడ్లు డాంబర్ రోడ్లు అలాంటి ఉంటాయి కనుక టైర్ల మీదనే లిఫ్టింగ్ చేసుకోవచ్చు ఇంకా దీనికి ఇంకొక ఫ్యూచర్ కూడా ఏంటంటే టైర్లు వేసుకున్న తర్వాత ఇంకా ట్రాలీ కూడా అటాచ్ చేసుకోవచ్చు అవసరం ఉన్నోళ్ళు దీనికి ఫ్యూచర్స్ చాలా ఉన్నాయి వాడుకునే వారికి వాడుకున్న అన్నట్టు ఈ విషయంతో ఫ్యూచర్స్ చాలా ఉంటాయి ట్రాలీ లాగా వేసుకొని పోయి ఇవన్నీ దీని ఎక్విప్మెంట్లు రెండు బస్తాలు కూడా వేసుకొని పోయేంత ట్రాలీ కూడా దీనికి అటాచ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు చాలా బాగా పనిచేస్తుంది తీసుకుపోయిన తర్వాత పొలం పోయిన తర్వాత టైర్లు తీసేసి ఈ టెల్లింపులు వేసుకొని జస్ట్ స్టార్ట్ చేసుకొని నడుపుకోవడం అంతే పొలంలో రాళ్ళు ఉంటాయి కదండి కొన్ని కొన్ని పొలాల్లో అట్లాంటప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందా చిన్న చిన్న రాళ్ళు ఒక టెన్ ట్వంటీ ఎంఎం థర్టీ ఎంఎం వరకు పెద్ద ప్రాబ్లం ఉండదు మరి ఇలా పట్టుకుంటే అబ్బేంత రాళ్ళు ఉంటాయి కదా అలాంటి రాళ్ళు ఉంటే కొంచెం ఎక్కి పక్కకు జరిగి పడే అవకాశం ఉంటుంది మామిడి తోటలలో కొంచెం రాళ్ళు పెద్ద ఉన్నా పర్లేదు చిన్న చిన్న తోట పంట తోటలు ఉంటాయి కదా చేలు కానీ టమాటా ఉంటే చెట్టు మీదకి పోయే అవకాశాలు ఉంటాయి కొంచెం రాళ్ళు లేంతా బాగా పని చిన్న 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 రాళ్ళకు పెద్ద పర్లేదండి సుమారుగా లోతు వరకు ఇది మనకి టిల్లింగ్ చేస్తుందండి ఇది నాలుగు నుంచి ఆరు ఇంచుల వరకు చేసుకోవచ్చు ఆ టిల్లింగ్ ఏంటంటే మనం వెనక ఎంత స్లోగా లాగి పట్టి ఇంకా పట్టి ఉంటుంది ఆ పట్టి మీద ఎంత లోడేస్తే నీకు ఆరు ఇంచుల వరకు కూడా డెప్త్కి వెళ్ళే అవకాశం తిరుగుకుంటా తిరుగుకుంటూ పోతుంది కలుపు తక్కుందనుకో నాలుగు ఇంచులు మూడు ఇంచులతో కూడా మనం స్పీడ్ని బట్టి దాన్ని కంట్రోల్ అండి అలా నడుస్తుంది ఇప్పుడు చూద్దామండి ఓకే ఇప్పుడు స్టార్ట్ చేసి చూపించి వర్కింగ్ చూపిస్తాను ఇప్పుడు ఇది పెట్రోల్ చౌకం ఈ చౌకని పైకి అనుకొని జస్ట్ ఇలా లాగేయడం చౌక ఈ పవర్ వేడర్కి ఇక్కడ రాడ్ డౌట్ ఉంది కదండి ఈ రాడ్ దేనికోసం అండి ఇది మామూలుగా మనం పాత సామెత చెప్పాలంటే నా గుంటుక మేడి తోక అంటారు కదా ఆ తోకలాగా దాన్ని డ్రైవ్ చేసుకోవచ్చు ఇక్కడ పట్టుకున్నా అక్కడ డ్రైవ్ చేసుకోవచ్చు మనకు పొలం ఎంత పోవాలి ఎంత మీద పోవాలి పోవాలంటే ఇంకా జర కొంచెం మనం చేసి అక్కడ పట్టేసుకొని నీకు డీప్ ఎక్కువ బ్లేడ్ ఎక్కువ డీప్ చేసి ఉంటాయి కొంచెం లూజ్గా పట్టేది దాని మీద స్పీడ్ ఎక్కువ పోతే డీప్ తక్కువ వస్తుంది దానికి దాని చాలా పర్ఫెక్ట్గా వాడుకోవడానికి అది అసలు ముఖ్యంగా పనిచేసేది అదే అండి దీంట్లో దీని ప్లేస్లో ఇప్పుడు దీనికి బోధనాగలు బిగించుకునే అవకాశం ఉందా అలాగే దానికి అదే పట్టికి కింద యాడ్ చేసుకోవడం హోల్స్ ఉంటే దానికి యాడ్ చేసుకోవడం మాత్రం పట్టి తీసేసే అవసరం లేదు ఆ పట్టికే మళ్ళీ బోధ పెడతాం అన్నట్టు ఈ బోధనాగలు బిగించిన తర్వాత దాని పనితీరు ఏ విధంగా ఉందో ఉందో చూద్దామండి చూపి బోధనాగాలు ఇప్పుడు ఫిట్ చేసి చూపిద్దాం సులు గారు ఈ పవర్ వేడర్ కం టిల్లర్తో అంటే మామిడి తోటలు కొబ్బరి తోటలు అలాగే బత్తాయి తోటలు ఇట్లాంటి పండ్ల తోటల్లో కలుపును సమర్థవంతంగా పాదులు తయారు చేయడం ద్వారా నివారించవచ్చు అలాగే మనకు వార్షిక పంటల్లో ఈ బెడ్లు తయారు చేసుకోవచ్చు మూడు నుంచి నాలుగు ఫీట్ల వరకు ఇవి వాడుకున్న తీరుగుంటుంది ఇంప్లిమెంట్లు కూడా కొన్ని దీనికి యాడ్ యాడ్ చేసుకోవచ్చు మామూలుగా టిల్లర్ టైప్ ఉంది కనుక మనం వెనకాల ఏ ఇంప్లిమెంట్ అయినా చేసుకునే వచ్చు దీనికి త్రీ టీ తుది వెనకాల గొర్రు కూడా వేసుకోవచ్చు ముందల కేజీవీల్ టైప్ కూడా వేసుకొని కూడా వర్క్ చేసుకోవచ్చు అండి చాలా బాగా పనిచేస్తుంది ఇంకొకటి దీనికి ఏంటంటే సిఐ గేర్ బాక్స్ ఉంటుంది అండి మామూలుగా అన్ని కంపెనీలకు అల్యూమినియం గేర్ బాక్స్ వస్తుంది మేము డిఫరెంట్గా దీనికి సిఐ గేర్ బాక్స్తో తయారు చేసామండి బీడ్ గేర్ బాక్స్ ఉంటుంది హెవీ డ్యూటీతో మందంగా ఉంటుందండి అది దానికి చాలా బాగా పనిచేస్తుంది తొందరగా రాసుకపోయి అరిగిపోయే ప్రాబ్లం ఉండదు వెట్లో కూడా వాడుకున్నా కూడా కొంచెం కొంచెం పర్లేదండి పవర్ స్ప్రే కూడా అటాచ్ చేసుకోవచ్చు హెచ్డిపి స్ప్రే అని ఉంటుంది దాన్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు అవన్నీ ఎక్స్ట్రా ఉంటాయి అన్నట్టు ఫిట్టింగ్స్ ఇప్పుడు మేము ఇచ్చేవి ఏంటంటే ఈ టిల్లింగ్ బ్లేడ్స్ ఇంకా రిడ్జర్ దీంట్లో కలిసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఇంప్లిమెంట్స్ ఒకటి ఏంది ఇంప్లూ ఇది కావాలంటే దానికి అమౌంట్ తీసుకొని ఇచ్చేస్తామండి దీనికి సబ్సిడీ ఏమైనా ఉందండి ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఏం లేదండి ప్రతి ప్రస్తుతం తెలంగాణలో కూడా సబ్సిడీ ఏం లేదు కనుక మేము ఉన్న ప్రైజ్కి ఇచ్చేస్తున్నాము ఇక ఉన్నంత మాత్రం ఎక్కడి వరకు ఏ డిస్టిక్ వాళ్ళకైనా ఏ స్టేట్ వాళ్ళకైనా కూడా ఇక్కడికి వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ట్రా ఉంటుంది ఇప్పుడు సెవెన్ హెచ్పి పవర్ టిల్లర్ ధర యాభై ఐదు వేలు అలాగే ఇప్పుడు త్రీ హెచ్పి టూ హెచ్పి యంత్రాల యొక్క పనితీరు సామర్థ్యం అలాగే ఏ విధంగా ఉందో చూద్దామండి దాంట్లో ప్రైజులు కూడా చెప్పేస్తాం మిషన్ చూపించినప్పుడు నేను దాంట్లో రేట్లు చెప్పిద్దాం Thank you. వెంకటేశ్వర గారు త్రీ హెచ్పి పవర్ వీడరు దీని ఫీచర్స్ ఎలా ఉంటాయండి ఇది టూ స్ట్రోక్ సిక్స్టీ త్రీ సీసీ త్రీ హెచ్పి వరకు ఉంటుంది దీని సామర్థము దీనికి నాలుగు ఇటు రెండు సెట్లు అటు రెండు సెట్లతోటి డ్రైవ్ అవుతుంది ఇది రెండు ఫీట్ల సాల్లోకి వెళ్ళి ఈజీగా బ్రహ్మాండంగా ఈజీగా పోతుంది దీన్ని వచ్చేసి టూ స్ట్రోక్ కనుక ఫార్టీ ఎంఎల్ పెట్రోల్లో టూటీ ఆయిల్ మిక్స్ చేసుకొని దీన్ని ఆపరేట్ చేసుకోవాలి ఇది వన్ అవర్కి ఒక లీటర్ పెట్రోల్ తాగుతుంది దీనికి పత్తి చెల్లెలు కొట్టుకోవచ్చు తోటలలో ఏదైనా సాళ్ళు పెట్టుకొని ఇరవై ఇంచులు రెండు ఫీట్ల సాలు పెట్టిన పొలంలో ఎన్నైనా కొట్టుకొని సాళ్ళల్లో కొట్టుకునే బ్రహ్మాండంగా పనిచేస్తుంది దీనికి ఓన్లీ ఇంకా వీడింగ్ పర్పస్కి వస్తుంది దీనికి కలుపు నివారణకి పైపాటు చేయడానికి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది చాలా బాగా పనిచేస్తుంది అండి గంటకి ఎకరాలు తీసుకోవచ్చా వీడి ఎకరాలు అనేది గడ్డిని లోపల కలుపును బట్టి టైమింగ్స్ సేవ్ ఉంటుంది కలుపు తక్కువ ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది కలుపు ఎక్కుంటే కొంచెం స్లోగా చేసుకుంటే కనుక కొంచెం కరెక్ట్ పర్ఫెక్ట్ టైం చెప్పలేము సాధారణంగా అంటే రేజుకు ఒక మూడు ఎకరాల వరకు కొట్టుకోవచ్చు అండి ఇది ఇక నడిచే విధానం ఉంటుంది ఒక్కొక్కరు కొంచెం అనుభవం అసలు ఫాస్ట్గా నడిస్తే చాలా బాగా ఫాస్ట్గా నడుస్తారు టైం వేస్ట్ చేయకుండా పని చేసుకోవాలి టైం వేస్ట్ చేస్తే పెట్రోల్ కూడా వృధా అయిపోతుంది కదా మూడు ఎకరాలు అంటే దాదాపు ఒక ఐదు ఆరు లీటర్ల పెట్రోల్ అవసరం అవుతుంది అవుతుందండి అండి పెట్రోల్ కూడా అవసరాన్ని బట్టి ఎక్సిలేటర్ అనవసరంగా ఎక్సలేటర్ ఇస్తే పెట్రోల్ ఎక్కువ దాగుతుంది అవసరం అంటే గడ్డిని కలుపుని బట్టి భూమి హార్డ్నెస్ని బట్టి ఎక్సలేటర్ కూడా రొటేట్ చేసుకోవచ్చు అన్నట్టు దీనికి ఎన్ని బ్లేడ్లు ఉన్నాయండి దీనికి పదహారు బ్లేడ్లు ఉంటాయి ఇటు ఎనిమిది అటు ఎనిమిది దీంట్లోకి ఇక రొటేట్ అవుతాయి ఇటు రెండు వరుసలు అటు రెండు వరుసలు ఉన్నాయి ఒక్కో వరుసలో నాలుగు బ్లేడ్లు బ్లేడ్లు ఇప్పుడు సెవెన్ హెచ్పి మోటార్ చూసాం మనము దానికి దీనికి తేడా ఏంటండి ఇంకా అది ఎక్కువ పెద్ద అమౌంటు పని కూడా ఫాస్ట్గా ఉంటుంది తక్కువ అమౌంట్ పని తక్కువ ఇది దీంట్లో బోధనాగలు ఇట్లాంటివి ఏమి ఉండవు ఓన్లీ వీడింగ్ పర్పస్ దీని ధర ఎంత దీనికి ఇరవై ఐదు వేల రూపాయలు అండి అది అదేమో ఫస్ట్ సెవెన్ హెచ్పిది యాభై ఐదు వేల రూపాయలు ఇది ఇరవై ఐదు వేల రూపాయలు టూ హెచ్పి అంటే ఫిఫ్టీ టూ సీసీ ఇంజన్ కూడా ఉంది కదండి అది చూద్దాం అండి ఫిఫ్టీ టూ సీ ఇంజిన్ ఉంది ఇంకా చిన్నది టమాటా తోటలు కి నేసుకొని కొంచెం కొంచెం రెండు మళ్ళు నాలుగు మళ్ళీ వేసుకుంటే అది బాగా పని అది కూడా చూపిస్తాం హెచ్పి పవర్ వేడర్ ధర ఎంత అండి అది ట్వంటీ థౌజండ్ అండి ఇరవై వేల రూపాయలు దీనికంటే ఒక ఐదు వేల రూపాయలు తక్కువ ఉంటుంది సీసీ ఒక పది సీసీ తక్కువ ఉంటుంది దీని మీద అదే ఫిఫ్టీ టూ సీసీ ఇదేమో సిక్స్టీ త్రీ సీసీ పని దీనికంటే కొంచెం తక్కువ అవుతుంది చిన్న సాల్ల కూడా వద్దండి అది రెండు ఫీట్ల సాల్లో కూడా పోతుంది చిన్నగా మరి ఏంటంటే ఫీట్నర సాల్లో కూడా వెళ్ళిపోద్ది అది వెళ్ళిపో తక్కువలో అది వచ్చేసి నీకు ఫీటు పద్నాలుగు ఇంచుల బ్లేళ్ళతో వెళ్ళిపోతుంది చిన్నగా వస్తుంది మంచిగా పోతుంది మామూలుగా రెండు అడుగుల కంటే తక్కువ బెటరు రెండు అడుగులంటే మినిమం రెండు అడుగుల గ్యాప్ ఉండాలి దీనికి అట్లా వెళ్ళిపోతాయి మామూలుగా సాధారణ పద్ధతుల్లో నాటుకున్న పసుపు తోటల్లో కూడా ఈ ఫిఫ్టీ టూ సీసీ కానీ సిక్స్టీ త్రీ సిసి ఇంజిన్ కూడా నడపచ్చు అది కూడా వాడుకోవచ్చు సెవెన్ హెచ్పిది కూడా పద్దెనిమిది ఇంచులల్లో పోతాయండి ఫీట్ నగరంలో కూడా అది కూడా మొత్తం బ్లేడ్లు కట్ చేసుకొని చిన్నగా చేసుకుంటే సెట్ చేసుకుంటే కూడా అది కూడా రెండు ఫీట్ల సాల్లో కూడా అది కూడా వెళ్ళిపోతుంది ఎక్కువ ఎకరాలు ఎక్కువ ఉన్నప్పుడు అది తీసుకోవాలి ఎకరాలు తక్కువ ఉన్నప్పుడు ఇది చిన్నవి వాడుకోవచ్చు అన్నట్టు వరకునే సార్ను మనం ఒకసారి డైవర్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది రెండు అది నాలుగు ఎకరాలు పది ఎకరాలు అది తీసుకోవచ్చు రెండే ఎకరాలు ఎకరా ఉన్న చిన్నది ఇంకా అది అట్లా సో పంటల్లో కలుపు నివారణ పైపాట్లు చేయడానికి పంట యొక్క విస్తీర్ణం నాటిన దూరాన్ని బట్టి ఈ యంత్రాలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది రైతులు తమ యొక్క ఆర్థిక సామర్థ్యం పంటల నాటే దూరాన్ని బట్టి ఈ యొక్క అంతరాలను అందుబాటులోకి తెచ్చుకుని కూలీల కొరతను సులభంగా అధిగమించడంతో పాటు వ్యవసాయ పనులను మరింత సులభంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి धन्यवाद